ఈయన పేరు కొండల్ రెడ్డి గారు, 55 ఇయర్స్, ఈయనకి 56. ఈయనకి 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ వెన్నపూసలో L1 ఫ్రాక్చర్, బర్స్ట్ ఫ్రాక్చర్ అంటాం మేము, ఫ్రాక్చర్ జరిగింది, ఒక ట్రామా జరిగింది. దీనికి లిఫ్ట్ నుంచి యాడ ఫాల్ అనమాట, ఫ్రమ్ గ్రౌండ్ టు సెల్లార్ లిఫ్ట్లో. సో డ్యూరింగ్ దట్ ఇన్సిడెంట్ ఈ డెవలప్డ్ ఫ్రాక్చర్ అట్ లంబార్ ఏరియా, లంబార్ అంటే ఇక్కడ వస్తుంది L1 ఏరియాలో. అక్కడ ఫ్రాక్చర్ జరిగినప్పుడు దెర్ ఇస్ అ స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అయింది. దెన్ ఇమీడియట్లీ ఐ గాట్ ఆపరేటెడ్ అట్ సన్షైన్, డాక్టర్ మూర్తి గారు ఆపరేట్ చేసి ఫిక్స్ చేశారు. సో ఇట్ హస్ బీన్ 1 ఇయర్ నుంచి ఈజ్ ఆన్ ఫిజియోథెరపీ అట్ హోమ్, ఇంటి దగ్గర చేసుకుంటూ ఉన్నారు. వాట్ హీ సేస్ ఇస్ అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉందని అంటున్నారు, బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి. మేము అసెస్మెంట్లో, మా అసెస్మెంట్లో ఏమీ అర్థమైందంటే రైట్ లెగ్లో దెర్ ఇస్ అ డీసెంట్ గ్రేడ్ ఉంది, 2+3 దాకా పవర్ ఉంది, కాకపోతే లెఫ్ట్ లెగ్లో ఇంకా అంత పవర్, ఇంకా మూమెంట్ లేదు. కాల్ లేపండి సార్, లెఫ్ట్ లెగ్ లేపండి, ఇలా ముందుకు వస్తుందా? ఇది రైట్ లెగ్ వస్తుంది చూడండి, ఇఫ్ యూ సీ ద లెఫ్ట్ లెగ్ అంత మూమెంట్ లేదు, లిటిల్ మూమెంట్ వి కెన్ సీ, గ్రేడ్ 1+ చెప్పొచ్చు. అండ్ ఫీట్ ఫుట్ డ్రాప్ ఉంది, ఈ కెనాట్ లిఫ్ట్ ది ఫీట్ అప్ ది లెఫ్ట్ లెగ్, రైట్ ఈ కెన్ డూ ఇట్, చేయండి, ఈ కెన్ డూ దిస్ మూమెంట్, బట్ హీ డజంట్ హ్యావ్ ద సేమ్ మూమెంట్ ఇన్ ద లెఫ్ట్ లెగ్. సో ఇప్పుడు ఏంటంటే ఆయన వాకర్ పట్టుకొని ఈజ్ ఏబుల్ టు వాక్ ప్రెసెంట్లీ, కాకపోతే లెఫ్ట్ లెగ్లో పూర్తిగా లోడ్ వేయలేకపోతున్నారు, ఈజ్ అనేబుల్ టు లోడ్. ఇంకా కొంచెం ఇక్కడ వేజ్ దగ్గర కంట్రోల్ రావాలి, బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో క్యూర్ రిహాబ్కి వచ్చినారు, సో మేము ఒక 2 రోజులు అయింది స్టార్ట్ చేసి. సో లెట్ అస్ సీ, వీక్ బై వీక్ మీకు రికవరీ చూపిస్తాము ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందని. సో మేము ఇప్పుడు మోస్ట్లీ వీఆర్ వర్కింగ్ అవుట్ అండ్ ఈజ్ స్ట్రెంగ్తనింగ్ అనమాట, లోవర్ లింక్ స్ట్రెంగ్తనింగ్, బ్యాక్ స్ట్రెంగ్తనింగ్, ఇంకా బ్యాలెన్స్ ట్రైనింగ్, స్టిమ్యులేషన్ యాక్టివిటీ, ఈ గేట్, ఇవంతా ఫోకస్ చేస్తున్నాము. సో ఎనీహౌ విల్ బీ అప్డేట్ యూ క్లోజ్లీ.